నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా పీసీసీ ఆదేశాల మేరకు చెలో రాజ్భవన్ వెళుతున్న సమయంలో కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పీసీసీ పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి నుంచి బయలుదేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వి, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నాయకులను ఈరోజు పోలీసులు పాశ్వికంగా కేసీఆర్ ప్రభుత్వం ఆదేశానుసారం పోలీసులు పాశ్వికంగా అరెస్టు చేయడం చాలా దారుణమైన విషయం. ప్రజాస్వామ్యం, మరి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినటువంటి హక్కును, మరి ప్రాథమిక హక్కు ఇది, ప్రశ్నించడం ప్రాథమిక హక్కు పౌరుడికి. మరి ఈరోజు రాజ్భవన్కి వెళ్ళి ఈరోజు నిరసన తెలపాలన్న కార్యక్రమం తీసుకుంటే, మరి కేవల ప్రజలకు కనీసం పన్నుల రూపంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నటువంటి పెట్రోల్ ధరలకు నిరసనగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంత పాశ్వికంగా మరి పెట్రోల్ ధరలు పెంచుతున్నా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడలేదు? మరి మీకు ఆడ కేడీ మోడీ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోసుకోవాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. ప్రజలకు కనీసం సమస్యలను పట్టించుకునేటువంటి పాపన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ విధంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అనేది దారుణమైన విషయం. భవిష్యత్తులో ఏ ఉద్యమంకైనా మేము వెనకడం. మరి కాంగ్రెస్ పార్టీ 2023లో కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ విధమైనటువంటి అక్రమ అరెస్టు చేసినటువంటి, మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని పాటిస్తున్నటువంటి పోలీసులకు కూడా మేము ఆ రోజు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.